మీచంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించిన బాధిత రైతులను రాష్ట ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలోని బిర్తవోలు, కళ్యాణపురం, పార్లపల్లి గ్రామాల్లో తుఫాన్ కారణంగా నేలకొరిగిన నిమ్మ చెట్లను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారికి కలిగిన నష్టం గురించి సోమిరెడ్డి ఆరా తీశారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. తుఫాన్ నిలిచిపోయి 5 రోజులైనా ఇంకా కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయని, తాగునీరు కూడా లేక ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేరని మండిపడ్డారు. ఇకనైనా అధికార యంత్రాంగం అలసత్వాన్ని వీడి గ్రామాల్లో దెబ్బతిన్న పంటల అంచనాలను సమగ్రంగా తయారు చేసి రైతులను ఉదారంగా ఆదుకోవాలన్నారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఐదేళ్ళు వస్తే కాపు వస్తుంది, 130 చెట్లు పడిపోయినాయి సార్. 5 లక్షలు నష్టం, 4 లక్షలు పెట్టుబడి పెట్టాను, 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంత గౌరవం మేము ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఈ చీనీ తోట లెమన్ గార్డెన్స్ ఒక్క పొదలకూరు మండలంలో 10,000 ఎకరాలు ఉన్నాయి. చాలా మొత్తం చెట్లు తిరగబడిపోయినాయి, కొన్ని వేలు ఉన్నాయి, పూర్తి కంప్లీట్ రాలిపోయింది. 10,000 ఎకరాలు నెక్స్ట్ క్రాప్ మార్చి ఏప్రిల్లో చేతికి వచ్చే కాయలు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఎకరాకు వచ్చేది పూర్తిగా పిండి రాలిపోయింది. వాళ్ళకి ఏమి రాదు, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయింది. అట్లే అక్కడ నార్లు పోసుకున్న వాళ్ళు అంతా పోయింది. అరటి తోటలన్నీ దెబ్బతినిపోయినాయి. నేనేమంటాను, ఈ ఒక్క పొదలకూరు మండలంలో మంత్రి సొంత మండలంలో 10,000 ఎకరాల్లో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు దిగుబడి వచ్చే పంట పోయింది అనేది నిర్వాదాంశం. ఏ ఎకరాల్లో కూడా పంట రాదు నిమ్మ తోటలు. కానీ 1,630 ఎకరాలు రాశారంటే కొరవ ఎక్కడ న్యాయం జరిగింది? అగ్రికల్చర్ మినిస్టర్ సొంత మండలంలో దిక్కు లేకపోతే తప్పుడు రిపోర్ట్ ఇస్తే. ఇప్పుడు రామిరెడ్డికి 8 ఎకరాలు ఉంది, టోటల్గా స్పాయిల్ అయిపోయింది, పడిపోయిన చెట్లు పూత రాలిపోయింది, రూపాయి రాదు, ఎకరాకి 1 లక్ష పోయింది. ఒక్కరు ఈ రోజుకి ఆ పొలం చూసిన వాడు లేడు. కానీ ఇక్కడ మాత్రం రిపోర్ట్ 1,636 ఎకరాలు నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. ఇది తప్పుడు రిపోర్ట్లు. నేనేమంటానంటే అసలు మంత్రికే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎప్పుడైనా నన్ను వరద వస్తే మంత్రి బయట జిల్లాకు పోయాడా, కరువు వస్తే పోయాడా? ఈరోజు బాబు గారు వస్తున్నారు, మొన్న మేము కరువు ప్రాంతాలంతా మేము పర్యటించాం, మంత్రి పర్యటించలే. నోటికి వచ్చినట్టు ప్రతిపక్షాలని తిట్టడం తప్ప, సాయంత్రాన్ని క్యాష్ చేసుకోవడం తప్ప, మట్టి అమ్ముకొని ఇంకేమైనా ఉందా అంట నేను. ఇప్పుడు ఈరోజు రెమ్యూనరేషన్ ఉంది, ఎన్యూమరేషన్ ఉంది. ఎన్యూమరేషన్కి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? మొత్తం జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇక్కడ అనుకోండి మండలంలో ఎంఆర్ఓ కొన్ని ఊళ్ళు, ఎండిఓ కొన్ని ఊళ్ళు, ఎంఈఓ కొన్ని ఊళ్ళు, ఒక 5-6 ఊళ్ళు తలా ఒక ఆఫీసర్ పంచుకొని ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలి కదా. కరెంటు దిక్కులేదు. వారం రోజులు దాటిపోతే మంచినీళ్లు ట్యాంకర్లు పెట్టి తోలుకుంటున్నారు ప్రైవేట్గా వాళ్ళు తలా కొంత డబ్బులు వేసుకొని. మీరు కాలువలు పూడికలు తీయలేదు, అందుకని మొత్తం డెల్టా అంతా మునిగిపోయింది. పూడిక తీసినట్టు 100 కోట్లు నూకేసినారు, డబ్బులు కొట్టేసేసినారు. ఇంత పనికి మాలిన గవర్నమెంట్ ఎక్కడన్నా చూసామా? అసలు అగ్రికల్చర్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అయ్యా ఒక మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ లేదు, కనీసం ఒక స్ప్రేయర్ లేదు, ఒక పట్ట లేదు, కొట్టుకునే మందు బయట పోయి 900 రూపాయలు కొంటున్నాము, తెలుగుదేశం టైంలో 300 రూపాయలకు సబ్సిడీ ఇచ్చేది పురుగు మందు, ఇప్పుడు అది కూడా లేదు. అందుకని వ్యవసాయ శాఖ మూతపడింది, అది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సర్కమ్స్టెన్సెస్లో తుఫాన్ వచ్చిన సమయంలో కూడా మంత్రులు దేనికి పనికి రాకుండా పోతే దేనికి? ఇది దురదృష్టం. కలెక్టర్ ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావటంలా. మేము తిత్లీ తుఫాన్ వస్తే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ ఇచ్చేసాడు బాబు గారు, ఎమ్మెల్యేకి ఒక మండలం ఇచ్చేసేసాడు. 24 అవర్స్లో జనరేటర్స్ తెప్పించి ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్, ఆ పంపు పనిచేసేటట్టు ఫిక్స్ చేసి చేసాం. తాగేదానికి నీళ్లు వచ్చినాయి, వాడుకునేదానికి నీళ్లు వచ్చినాయి. ఈరోజు స్నానం చేసేదానికి నీళ్ళు లేదు, తాగేదానికి నీళ్ళు లేదు. గ్రామాల్లో 1 వీక్ అయిపోతే
ఇటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్ మేము ఎక్కడ చూడలే. వీళ్ళకి ఆ క్వాడ్జి, ఆ సిలికా, ఆ మట్టి, ఎర్రమట్టి దోచుకునే దానికి ఉండే టైము కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతుల గురించి పట్టించుకునే ఓపిక ఆయనకి లేదు. దురదృష్టం. కొంత నారు వేతలు వేసిన పోయినాయి, హార్టికల్చర్ దెబ్బతినిపోయింది, అక్కడ కాటన్ దెబ్బతిన్నది, ఉదయగిరి ప్రాంతంలో మొత్తం అరటి తోటలన్నీ దెబ్బతినిపోయినాయి, ఎందుకూరుపేట అటువంటి మండలాల్లో. ఈ రోజుకి ఒక అంచనా లేదు, ఈ రోజుకి మంత్రులు పర్యటన లేదు, ఎమ్మెల్యేలు పర్యటన లేదు, అధికార యంత్రాంగం అసలు పవర్ 10 డేస్ కూడా మిగిలి లేకపోతే దేనికే పవర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? 1000 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్స్ ట్రాన్స్ఫార్మేషన్ మీద నూకేది తెలుసా ఈ ప్రభుత్వ పెద్దలక వాఫ్. ఇప్పుడు అప్పుడు మేమేం చేసాము, అక్కడే ఉన్నాం 1 వీక్. చాలా భారీ తుఫాను, ఇటువంటిది కాదు. తిత్లీ తుఫాన్ అంటే అది ఒక రికార్డు. అటువంటి భారీ తుఫాన్లో బయట జిల్లాల నుంచి ట్రాన్స్ఫార్మర్స్ తెప్పించాం, బయట జిల్లాల నుంచి టోటల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ని డంప్ చేసేసాం, 2 డేస్లో 3 డేస్లో పవర్ రెస్టోర్ చేసాం, ఇటు దిక్కే లేదు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్, 666 రూపాయలకే 3 టీ షర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు, 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్, కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్, ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.